సార్, ఇప్పుడు చూస్తే రెండు పార్టీలు మేనిఫెస్టోలు వచ్చాయి. అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ ఒకే రోజు మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. మరి ముస్లిం మైనార్టీల విషయంలో చూసుకుంటే ఈ మేనిఫెస్టోలో ఏ పార్టీ ముస్లిం మైనార్టీకి న్యాయం చేసింది అనుకుంటున్నారు ఈ మేనిఫెస్టోలో? మేనిఫెస్టో పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చాలా బాగుంది. డిప్యూటీ సీఎం మాకు ఇస్తానని చెప్పేసి అన్నారు, సప్లాన్ చేస్తామని చెప్పేసి అన్నారు. రెండోది మా ముస్లిం మైనార్టీ పేద జంటలకు ఇచ్చేటువంటి 50,000 రూపాయల పథకాన్ని 100,000 రూపాయలు పెంచడం జరిగింది. గతంలో బ్యాంకులకి కార్పొరేషన్ చుట్టూ లోన్లు పెట్టుకుని తిరిగే పరిస్థితి ఉండేది. ఈరోజు అలా కాకుండా డైరెక్ట్గా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా రుణాలు ఇస్తామని చెప్పి అంటున్నా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. దీంతోపాటుగా అసలు ఇమాములకి మౌనులకి జీతాలు ఇవ్వడం మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో ఇమాములకి 5,000, మౌజులకు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి వేతనాన్ని ఇమాములకి 10,000, మౌజులకి 5,000 రూపాయలు ఇస్తాం జరుగుతూ ఉంది. ఈ సెంట్రల్ నియోజకవర్గం ఉన్నటువంటి 18 మసీదుల ఇమాములు మౌజులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కడతాకి రెడీగా ఉన్నారు. అందరూ కూడా ఇదే కాకుండా తమ తమ పరిధిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా చెప్తూ ఉన్నారు. మేము కూడా వాళ్ళు చెప్పుకునే మాటలు వింటూ ఉన్నాం. మాకు కూడా చాలా ఆనందంగా వేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తే మాకు డిప్యూటీ సీఎం వచ్చిద్దని చెప్పి సంతోషపడతా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికే డిప్యూటీ సీఎంను కూడా అనౌన్స్ చేశారు. షరీఫ్ అంటే నరసాపురం సంబంధించినటువంటి ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షరీఫ్ గారు ఎంతో కాలం నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని 25 సంవత్సరాలు కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు డిప్యూటీ సీఎం పదవిని కూడా చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చూస్తూ ఉంటే అటు వైసీపీ మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీ మేనిఫెస్టో ఏంటంటే మరి ఇప్పుడు దాకా మాకు డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నారు. కానీ మరి వీళ్ళైతే మాకు డిప్యూటీ సీఎం ఇస్తానని అక్కడ చెప్పలేదు. మాకు దానికి సంబంధించినటువంటి ఈ పథకాల విషయంలో కానీ బడ్జెట్ కూడా ఎంత ఇస్తామని కూడా మాకేం చెప్పలేదు. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కానీ సప్లాన్ కానీ వాళ్ళు ఇచ్చే పెళ్లి పథకానికి 100,000 రూపాయలు కానీ మా ముస్లిం మైనార్టీలకి డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పడం కానీ మా ముస్లిం మైనార్టీకి ఉర్దూకి సంబంధించినటువంటి పాఠశాలలు కానీ అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. మా మదర్సాలకి, ఖబరస్థాన్లకి, మసీదులకి అభివృద్ధికి కూడా ఇప్పటికే చాలా డబ్బులు కేటాయించారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారి నాయకత్వంలో అరణలపేట ఖబరస్థానికి 133 లక్షలు ఇచ్చారు. బందర్లాగుల ఖబరస్థానికి 70 లక్షలు ఇచ్చారు. ఇక్కడే మన పాయకాపురం ఖబరస్థానికి 18 లక్షలు ఇచ్చారు. ఇక్కడ మసీదుకి సంబంధించి హబీబాకి డెవలప్మెంట్ చేయడానికి మసీద్ కట్టుకునేదానికి 64,50,000 రూపాయలు ఇచ్చారు. సింగినగర్లో మదీనా మసీద్కి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా సుందరనగర్ మసీద్ కూడా 500 గజం స్థలం ఇచ్చారు ఉర్దూ పిల్లలు చదువుకునేదానికి. అలాగే సెంట్రల్ నియోజకవర్గం ప్రతి ఒక్క మసీద్కి కానీ చాలా వారికి అభివృద్ధికి చాలా కేటాయించారు. ఖచ్చితంగా ఈ సెంట్రల్ నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు మొత్తం కూడా ఎక్కువ మంది బోండమ్మ గారిని గెలిపించుకునేదానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.